हेलो एवरीवन वेलकम टू माय चैनल वीडियो लो समर स्पेशल फ्रूट कस्टर्ड अदे अंडी फ्रूट सालड एला प्रिपेयर चेयालो नेनु मीतो शेयर चेसुकुंटानु चूडंडी ना चैनल नी मीरु फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब चेसुकोंडी। ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని దాంట్లోకి 1/2 లీటర్ వరకు పాలను వేసి పాలను మరిగించుకోవాలి। ఇప్పుడు దీంట్లోకి 1/2 గ్లాస్ వరకు వాటర్ ని వేసుకోవాలి। నేను కొంచెం క్వాంటిటీ లో కస్టర్డ్ ని ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి నేను కొన్ని వాటర్ ని వేసాను। మీకు కావాలంటే కొన్ని పాలు ఇంకా కొన్ని వాటర్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్పు వరకు పంచదారను వేసి ఒకసారి మొత్తం ని వేడి చేసుకోవాలి। ఇప్పుడు పాలలో పంచదార మొత్తం కరిగేంత వరకు ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలి। ఈ పాలను ఒక 5 నిమిషాల పాటు మరగనివ్వాలి। పాలు మరుగుతున్నాయి కదా, సో ఈ లోపు 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ ని తీసుకొని సో దీంట్లోకి కొన్ని వాటర్ ని వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి। ఈ మిశ్రమాన్ని మరుగుతున్న పాలలోకి వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి। కస్టర్డ్ పౌడర్ వాటర్ వేయగానే పాలైతే కొంచెం చిక్కగా మారుతాయనమాట, సో దీనిని అయితే ఒక 2 నిమిషాల పాటు మరగనివ్వాలి। 2 నిమిషాల తర్వాత గ్యాస్ ని ఆఫ్ చేసుకొని దీనిని అయితే కొద్దిసేపు చల్లారనివ్వాలి। ఈ లోపు మన దగ్గర ఉన్న ఫ్రూట్స్ ని అయితే కట్ చేసుకోవాలి। దీని కోసం నా దగ్గర ఉన్న ఫ్రూట్స్ ని యూస్ చేస్తున్నాను, మీకు కావాలనుకుంటే మీ దగ్గర ఉన్న ఇలాంటి ఫ్రూట్స్ ని అయితే యూస్ చేయొచ్చు। ఇప్పుడైతే మిశ్రమం మొత్తం చల్లారింది, సో దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్ ముక్కల్ని మొత్తం వేసి ఒకసారి కలుపుకోవాలి। కస్టర్డ్ వేరుగా ఉన్నప్పుడు వేయడం వల్ల ఫ్రూట్స్ కలర్ అయితే చేంజ్ అవుతుంది, ఇంకా టేస్ట్ కూడా అంత బాగుండదన్నమాట, సో దీనిని అయితే ఒకసారి మొత్తాన్ని అయితే కలుపుకోవాలి। సో దీని మొత్తాన్ని ఒకసారి కలుపుకున్న తర్వాత దీనిని ఒక 2 గంటల పాటు ఫ్రిడ్జ్ లో ఉంచుకోవాలి। సో ఫ్రిడ్జ్ నుంచి బయటకు తీసిన తర్వాత ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలి। ఇంతే అండి, సింపుల్ గా ఇలా ఫ్రూట్ కస్టర్డ్ ని పిల్లలకి చేసి పెట్టింది, చాలా ఇష్టంగా తింటారు। సో వాళ్ళు సమ్మర్ లో ఇలాగా ఫ్రూట్స్ తిన్నారు కదా, వాళ్ళకి ఇలాగనన్నా పెట్టండి। సో నా వీడియో మీకు నచ్చింది అనుకుంటా, నా వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి। ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్యూ ఫర్ వాచింగ్।